టీ20 ప్రపంచ కప్ లో పేలవ బ్యాటింగ్, పసరేని బౌలింగ్ తో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకైతే సిద్ధమైపోయింది. సాంకేతికంగా టీ20 ప్రపంచ కప్ సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నా వాస్తవికంగా మాత్రం కోహ్లీ సేన దారులు దాదాపుగా మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో టోర్నీలో తొలి విజయం కోసం ఆరాటపడుతున్న కోహ్లీ సేన ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ ఢీకొనబోతుంది. అద్భుతాలు జరిగి ముందంజ వేయాలన్న మిగిలిన తన 3 మ్యాచ్లను భారత జట్టు తప్పక గెలవాల్సింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఏమన్నాడంటే, ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దీతే పోయేదేం లేదు, ఇద్దరు సీమర్లు ముగ్గురు స్పిన్నర్లతో భారత జట్టు ఆడాలి, హార్దిక్ పాండ్యా ఎలాగూ 2 ఓవర్లు వేయగలడు, అందువల్ల ముగ్గురు పేసర్లతో బరిలో దిగడం వల్ల ఉపయోగం ఉండదు, అశ్విన్ లాంటి అత్యుత్తమ స్పిన్నర్ ను జట్లోకి తీసుకోవాలి, అతడు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నరా రైట్ హ్యాండ్ స్పిన్నరా అనేది ప్రశ్న కాదు, అతడి గణాంకాలు ఎలా ఉన్నాయో చూడాలని గవాస్కర్ పేర్కొన్నాడు. ఒక పేసర్ ను తప్పించాలంటే మాత్రం శార్దుల్ ఠాకూర్ లేదన్నట్లయితే మొహమ్మద్ షమీలలో ఒకరిపైన వేటు వేయాలన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.